నోలన్ మూవీ డిసప్పాయింట్ చేయటమా? జరిగే ప్రసక్తే లేదు అనుకునేవాడిని. ఇక్కడ నేను ఫాలోయింగ్ మూవీ ఒకటి చూడలేదు, చాలాసార్లు అనుకున్నా బట్ మిస్డ్. ఇక రిమైనింగ్ అన్నిటిల్లో టెనెట్ ఒకటే కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇక మిగతావన్నీ పెచ్చపెచ్చగా ఇష్టం. వీటిల్లో కూడా మీరు నెంబర్ వన్ ఏంటి అని నిద్రలో అడిగినా డౌట్ లేకుండా వన్ స్టెప్ ముందుండే ది డార్క్ నైట్ అని చెప్పేస్తా. ఆ తర్వాత ది ప్రెస్టీజ్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, సో అలా ఉంటాయి. లాస్ట్లో టెనెట్ వస్తుందన్నమాట. ఆ టెనెట్ ఒక్కటే ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో కొంత డౌన్ అయిన ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం డిసప్పాయింట్ అవ్వటం జరిగింది ఓపెన్హైమర్తో. అటామిక్ బాంబ్ టెస్ట్ అయ్యాక వచ్చే 15 మినిట్స్ పోర్షన్ తప్ప మిగతా 2 అవర్స్ 45 మినిట్స్ అంతా బోరింగ్ అని అనిపించింది. ఇంకా ఎలాగోలా కంప్లీట్ చేయక తప్పలేదు. బ్లాక్ అండ్ వైట్ పోర్షన్స్ అండ్ కలర్ పోర్షన్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. నోలన్ ఆల్రెడీ చెప్పేశారు, ఒకటి సబ్జెక్టు అండ్ ఇంకోటి ఆబ్జెక్టివ్ అని. స్టార్టింగ్ మూవీ 1927 టైంలో స్టార్ట్ అయినప్పుడు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. వెంటనే ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. కన్వర్సేషన్స్ టూ లాంగ్ అండ్ చాలా బోరింగ్గా ఉన్నాయి. అలా ఫస్ట్ ఆఫ్ అయ్యేపాటికే ఇంకా సగం ఉంది అని తలుచుకుంటేనే బాధేసింది. సరే ఇక తప్పదనుకుంటూ చూశా. అప్పుడొచ్చింది టెస్టింగ్. ఇక్కడ కూడా ఫీల్ రాలేదు అదేంటో, టెన్షన్ కూడా రాలేదు. మేబీ ఆ ఫస్ట్ ఆఫ్ ఎఫెక్టేమో. అఫ్కోర్స్ బాంబు సౌండ్ చాలా పర్ఫెక్ట్ అండ్ టెక్నికల్గా ఉంది. నిజంగా అక్కడ సౌండ్ కూడా వినిపిస్తారనుకున్నా బట్ ఓన్లీ సబ్జెక్టివ్. దీని తర్వాత వచ్చే ఒక 15 మినిట్స్ అదే సినిమాలో నాకేమన్నా వర్క్ అయిన పోర్షన్ ఉందంటే అదేంటో కానీ ఇంకా ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వలేకపోయా. కన్వర్సేషన్స్ హెవీ అయిపోతాయి. పర్సనల్ మ్యాటర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. జరిగిన పాలిటిక్స్, హ్యూమన్ ఫియర్, ట్రామా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం. ఏంటి అని వినడానికి చదవడానికి ఒకలా ఉండొచ్చేమో కానీ బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే డల్ అనిపించింది. మ్యాక్సిమం సౌండ్స్తోనే కవర్ చేసే ప్రయత్నంలా ఫీల్ అయ్యా. డాక్యుమెంటరీగా ట్రీట్ చేసినా చాలా కష్టం అనిపించింది కూర్చోవడం. అదేంటి బ్రో హెవీ రేటింగ్స్ వస్తున్నాయి, నిరాశ మిగిలింది అని అంటున్నావేంటని మీరు అడిగితే నాకు అనిపించింది నేను చెప్పాను. నేను మాత్రం ఏమన్నా కలగన్నానా నోలన్ ఫిలింకి వెళ్ళి ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యి శాడ్ ఫేస్తో బయటకు వస్తానని? అలా జరిగిందంతే. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, పర్ఫార్మెన్స్ అయితే ఒక్కొక్కరు టాప్ క్లాస్ ఇచ్చారు. ఆ 15 మినిట్స్ పోర్షన్లో కిలియన్ మార్ఫీ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటుంది. ఇంకా సినిమాలో సౌండ్స్ అయితే అదిరే. ఐ థింక్ సినిమాలో 60 to 70% బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటూనే ఉంది. బాంబు సౌండ్స్ లైట్గా ఉన్నా సరే హెవీగా వినిపించాయి. అండ్ క్రిస్టోఫర్ నోలన్ మూవీస్లోని సినిమాటోగ్రఫీ గురించి నేను స్పెషల్గా చెప్పాలా, కెమెరా వర్క్ అనేది ఎప్పుడూ అల్టిమేట్ ఉంటుంది దీంట్లో కూడా. బట్ అసలైన సినిమానే లెట్ డౌన్ చేసింది. సో ఫైనల్లీ నేనైతే డిసప్పాయింట్ అయ్యా మాస్టరు. మరి మీకెలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.